తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడడంతో గణేష్ ఉత్సవాల నిర్వహణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. కోవిడ్ 19 నిబంధనల విషయంలో మాత్రం అలర్ట్ గా ఉండాలని హెచ్చరించింది. జాగ్రత్తతో కూడిన ఉత్సవాలు నిర్వహించి జనంలో ఉత్సాహం తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. హ్యావ్ ఎ లుక్ ఆన్ ఫుల్ స్టోర్. గణేష్ ఉత్సవాలు అంటేనే గుర్తొచ్చేది హైదరాబాద్ నగరం. పుణే, ముంబై మహానగరాలతో భాగ్యనగరం పోటీ పడుతుంది. ఏటి కాయేడు నూతన ఉత్సాహంతో హైదరాబాదీయులు ముందుకు సాగుతున్నారు. ప్రతి ఏటా మత సామరస్యం వెల్లివిరుస్తుంది. గంగా, జమున, తహజీబుకు హైదరాబాద్ నిరసనగా నిలుస్తోంది. అలాంటి ఉత్సవాలపై కరోనా కాటు వేసింది. 2019 సంవత్సరంలో ఆఖరుసారిగా ఉత్సవాలు ఘనంగా సాగాయి. కరోనా 2 ఏళ్ల కాలంలో మమా అనిపించాల్సి వచ్చింది. ప్రజల్లోనూ తీవ్ర నిరుత్సాహం నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలు, ప్రజల క్రమశిక్షణతో తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం అంతంత మాత్రమే. దేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో అత్యంత సేఫెస్ట్ గా తెలంగాణ నిలుస్తోంది. దీంతో ఈసారి ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. కరోనా తగ్గుముఖం పట్టినందున హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలకు అంగీకారం తెలిపింది. సుదీర్ఘంగా నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గణేష్ ఉత్సవ సమితిలో ఉత్సాహం నిండుకుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మండపాల నిర్మాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక వాటిని వేగవంతం చేయనున్నారు. కరోనాతో 2 ఏళ్లుగా ఉత్సవాలకు దూరం కావడంతో అందరిలోనూ నిరుత్సాహం నెలకొంది. ఈసారి కాస్త సంబరాలు కనిపించనున్నాయి. కరోనా విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలని సర్కార్ సూచిస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్త వద్దని చెబుతోంది. ఈ అంశాన్ని ముందే ఊహించిన ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో 100% వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టింది. ఇంటింటి సర్వే చేపట్టింది. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ లక్ష్యంగా సాగింది. ఇంత చేసినా సరే ముప్పును తక్కువగా అంచనా వేయొద్దంటుంది ప్రభుత్వం. ఎంత చేసినా సరే జనం గుమ్మగూడితే కరోనాకు మాత్రం పండగే. దీంతో వినాయక చవితి ఉత్సవాలు ప్రజలకే కాదు, కరోనా మహమ్మారికి పండగ కాబోతున్నాయా అన్న అనుమానాలు తలెత్తక మానవు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకున్నా ఈ అంశం నిజమని అంగీకరించక తప్పదు. ఓవైపు కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉందని హెచ్చరికలు వస్తూ ఉన్నాయి. అక్టోబర్లో తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో నిపుణుల హెచ్చరికలను జనం పట్టించుకుంటారా అనేది ప్రశ్నార్థకం. వేలాది మంది గుమ్మగూడే పండుగ అలా అయితే ఏమీ కాదా, కాకుండా ఉంటుందా అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఈ సమయంలో వస్తున్న గణేష్ ఉత్సవాలు ప్రశాంతతతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునేలా ఉండాలి అనేది సగటు ప్రజల కోరిక.